రోగానికి రాజు పేద తేడా ఉండదు, దానికి సాక్ష్యం ప్రిన్స్ చార్లెస్. మన ఈ మధ్యనే మన గుర్తుంది రాజస్థాన్కి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి బంధు వెళ్ళి కరోనా బాధితురాలు కావడం, ఆవిడ ఈ దేశంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఆవిడ చేసినటువంటి ఆవిడ కరోనా పాజిటివ్ సోకడం, ఆవిడకి తెలియక అందరితో తిరిగింది, అంటే ఇక్కడ ఐసోలేషన్లో లేదు, క్వారంటైన్లో లేదు, అందరితో కలిసి ఇక్కడికి రాగానే ఆవిడ పార్టీలు పెట్టింది. ఆ పార్టీల్లో బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ లాంటి వాళ్ళు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. తను పార్లమెంట్కి వెళ్ళాడని పార్లమెంట్ సమావేశాలు వాయిదా వేసేసి మొత్తం పార్లమెంట్ని క్లీన్ చేసుకునేటువంటిది, వైరస్ని సోకకుండా చేసేటువంటి ప్రక్రియ చేయాల్సి వచ్చింది. రెండో పక్కన మిగతా ఏరియాలన్నీ కొట్టేసి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చార్లెస్కి అక్కడ రావడం కారణం ఈవిడ అన్నటువంటి ఫీలింగ్. ఎందుకంటే ఈమె అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలోనే ఆవిడికి సోకింది, ఈవిడ ద్వారా ఆయనకి సోకిందా, ఆయన ద్వారా ఈవిడికి సోకింది, అంటే ఈవిడికి ఫస్ట్ సోకింది కాబట్టి ఈవిడ ద్వారానే ఆయనకి సోకింది, అక్కడి నుంచినే వచ్చింది. ఆ వచ్చిన తర్వాతనే ఆవిడ సిక్ కావడం, ఆవిడతో పాటుగా వసుంధరరాజ్ సింధియా వీళ్ళందరినీ కూడా వాళ్ళ క్వారంటైన్ చేయటం, ఇదంతా జరిగిపోయినటువంటి ప్రక్రియ. ఈ నేపథ్యంలో జబ్బుకి ఇక్కడ పెద్దోళ్ళు కాబట్టి, డబ్బులు ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి రాదు, మనకి సాధారణంగా ఒక క్యాజువల్ సాధారణ వాళ్ళకేంటండి డబ్బు బోల్డ్ అంత ఉంది, ఏమైనా చేయగలుగుతారు, వాళ్ళ దగ్గరికి రోగాలు రావు ఏమీ రావు అనేది కొంతమంది అంటారు. కొంతమంది రోగం వచ్చిన వాళ్ళకేముంటండి, వాళ్ళకేం రోగం, డబ్బులు ఖర్చు పెడతారు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ప్రాణాలు రావు ఇక్కడ ఈ రోగానికి కూడా. అదేం లేదు, ప్రస్తుతానికి ఉన్నటువంటి నివారణ చర్యలే ముఖ్యం అన్నటువంటిది ఆ సంఘటన మరొకసారి నిరూపిస్తోంది.